క్రీస్తునందు ప్రియమైన వారికి హృదయపూర్వక వందనాలండి. క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించడానికి దేవుడు మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ వర్తమానాల ద్వారా దేవుడు అనేక మందిని సంధిస్తూ ఉన్నాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఈ వర్తమానాలు ఎవరైతే వింటున్నారో ప్రభువునందు మేము వారికి తెలియజేసే మాట ఏమంటే, మీరు కేవలము వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించాలని ప్రభునందు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే విశ్వాసము లేని క్రియలు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతం. ఇది నా సొంతంగా నేను చెప్పలేదు, కానీ లేఖనంలో అలాగే చెప్పబడి ఉంది. కనుక దేవుని ఎదుట మనము మెప్పు పొందాలి అంటే మనము ఏ వాక్యం అయితే వింటున్నామో దానిని మన వ్యక్తిగత జీవితంలో చూపించేటట్లుగా ఉండాలి. మరి ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఒక ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ వాక్య భాగాన్ని పరిశీలన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, మీ నామమునకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ఏ వర్తమానాన్ని మాట్లాడాలని మీ యొక్క హస్తము సంకల్పము నిర్ణయించాయో దాని ప్రకారం మీరు మాతో మాట్లాడండి, వినుచున్న వారిని కూడా దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారికి వందనాలండి. మరి గడిచిన కొన్ని రోజులుగా మనము సువార్త ప్రకటన అనేటువంటి అంశాలని ధ్యానిస్తూ వచ్చాం. గడిచిన వారం అయితే మరి క్రీస్తునందు శ్రమలు మనకి వస్తాయని, మరి వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎందుకు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, దాని వెనక అపవాది యొక్క భయం అనేది ఉంది అని నేను మీకు తెలియజేయడం అనేది జరిగింది. మరి ఈ వారంలో, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూసేటువంటి ఒక అంశాన్ని, సువార్తతో కలిసిన అంశాన్ని మీ ముందుకు నేను తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, దేవుడు మనకి వాక్యాన్ని ప్రకటించమని చెప్పాడు. మరి మత్తయి సువార్త చివరి 28వ అధ్యాయంలో చదివినట్లయితే, ఇంకా అనేక చివరి అధ్యాయాలలో సువార్తల్లో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను చెప్పండి అని దేవుడు మనకి తెలియజేశాడు. అయితే ఆ ఆరంభంలో ఉన్నటువంటి క్రైస్తవులు దానిని యథావిధిగా తీసుకొని సువార్తని దేవుడు ఎలాగో చెప్పమన్నాడో అదే రీతిగా వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఇయర్స్ లేటర్, యాజ్ ద టైమ్ పాస్ బై, కాలం గడిచే కొంది చాలామంది సువార్త చెప్పే విధానాన్ని మార్చేశారు. వాక్యంలో ఉన్నటువంటి కొన్ని వచనాలను తమకు అనుకూలంగా తీసుకుని వాటిని బోధించడము, తమకు అనుకూలంగా మరల్చుకోవడం జరిగింది. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చే అంశం యొక్క టైటిల్ ఏమంటే రోషము. మనం ఈ రోజుల్లో గమనించినట్లయితే రోషంతో కూడిన వారంగా మేము దేవుని పక్షాన వాదిస్తున్నాము. ఎవరైనా హిందువులు కానీ లేదా ముస్లింలు కానీ క్రీస్తును గురించి విమర్శ చేసినప్పుడు చాలామందిని మనం చూస్తుంటాం, మేము దేవుని పక్షాన రోషంగా మాట్లాడుతూ ఉన్నాము, లేదా మేము దేవుని కొరకు రోషంగా ప్రవర్తిస్తున్నాము, అందుకే మేము వారికి ధీటుగా జవాబిస్తున్నామని మనం యూట్యూబ్లో చాలామంది మన సహోదరులు ఆ యొక్క వర్తమానాలను రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో మేము రోషంగా సువార్తను ప్రకటిస్తున్నాము, దేవుని పక్షాన నిలబడుతున్నాము అని చాలామంది సహోదరులు తెలియజేస్తున్నారు. నిజంగా అలా రోషము ఉన్నందుకు దేవునికి స్తోత్రమే, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చే ఈ అంశంలో అసలు రోషము అంటే ఏంటి, రోషం అనే దాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది. మరి మనం లేఖనంలో చూస్తే సాతాను బైబిల్లో చెప్పబడిన అనేక పదాలకి డూప్లికేట్ని తయారు చేసినట్లుగా మనం చూడవచ్చు. ఉదాహరణకి దేవుడు ఆత్మస్వరూపి అయితే సాతాను అదే దేవుడికి విగ్రహారాధనని అర్పించేలా చేశాడు. ఇంకొక మాట చెప్పాలనంటే బైబిల్లో ప్రేమ అనే పదం వాడబడింది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ద మోస్ట్ మిస్అండర్స్టెడ్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ కాల్డ్ లవ్. అంటే ఇంగ్లీష్లో అత్యధికంగా మిస్అండర్స్టాండ్ లేదా పొరపాటుగా అర్థం చేసుకోబడిన పదము ఏదైనా ఉందంటే అది ప్రేమ అంట. అంటే భౌతిక సంబంధమైనటువంటి వ్యక్తులు ప్రేమ అంటే, ఈ లోక సంబంధంగా ప్రేమ అర్థం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఒకరికి ఒకరు ఎదురు పడితే నచ్చడము, తిరిగి ఎక్కడికైనా వెళ్ళిపోవడము, తిరగడము, చాట్ చేసుకోవడము, సమయాన్ని వ్యర్థం చేసుకోవడము, అపవిత్రమైన కార్యకలాపాల్లో బిజీ అవ్వడము, దాన్ని ఆ ప్రేమ దేవతని ముసుగేసి తమ కార్యకలాపాలు జరిగిస్తుంటారు. అయితే లోకానుసారంగా పక్కన పెట్టి వాక్యమునద్దకు వచ్చినట్లయితే, మరి మొదటి కొరింథీలో అనుకుంటాను దేవుడు ప్రేమను గురించి వివరిస్తూ వచ్చాడు,
ప్రేమ డంభంగా ప్రవర్తించదని, అమర్యాదగా నడుచుకోదని, ఇంకా అనేకమైన లక్షణాలు, స్వప్రయోజనమును విచారించదు అని వాక్యంలో ప్రేమను గురించి చెప్పబడింది. అంటే నేను ఏం తెలియజేస్తున్నానంటే, బైబిల్లో ప్రేమ అనే పదం ఉంది, దాన్ని అపవాది తీసుకొని డూప్లికేట్ చేశాడు. దేవుడు దేనినైతే అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఎంచాడో దాన్ని కామకార్యాలకు వాడడానికి సాతాను తీసుకున్నాడు. అదే రీతిగా బైబిల్లో చెప్పబడిన రోషాన్ని, రోషం అనే పదాన్ని సాతాను వ్యక్తిగత జీవితంలో లేదా లోకంగా ఆ లోకంలో ఉండేటువంటి మన జీవితాలలో దాన్ని కూడా డూప్లికేట్ చేశాడు. ఈరోజు మీ ముందుకి షార్ట్గా రోషం అంటే ఏంటి, రోషం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి లేదా లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. మొదటిగా రోషము నాకు తెలిసినంత వరకు రెండు భాగాలుగా ఉంటుంది, లేదా రెండు రకాలైన రోషాలు. ఒకటి లోక సంబంధమైనటువంటి రోషము, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి రోషము. మొదటిగా లోక సంబంధమైన రోషాన్ని కనుక మనం చూస్తే, మనము వ్యక్తిగత జీవితంలో చాలామంది వ్యక్తులు మనకి తారసపడుతూ ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తి నాకు రోషం ఎక్కువ అనగా దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తి, లేదా నామకర్త క్రైస్తవులే కానీ లేదా దేవునిలో నిలవని క్రైస్తవులే కానీ ఎవరైనా రోషం అని అంటే ఎలా అర్థం చేసుకుంటారంటే, నాకు రోషం వచ్చిందంటే నేను ఆ వ్యక్తితో చచ్చిన మాట్లాడను, ఎవరినైనా క్షమిస్తాను కానీ వాణ్ణి మాత్రం నేను క్షమించను. నీకు వచ్చే రోషం ఎలా ఉంటుందంటే, వాణ్ణి ఎప్పుడు చంపేద్దామా, లేదా వాడి నాశనాన్ని ఎప్పుడు చూద్దామా, వాడిని ఏ విధంగా మనం ఇరుకున పెడదాము, లేదు వాడు నశించిపోతే ఎంతో సంతోషము. అనగా లోక సంబంధమైన రోషము అన్యజనుల్లో ఉంటుంది. వాళ్ళు రోషం అంటే ఏమనుకుంటారంటే, చాలా విపరీతమైన కోపాన్ని తెచ్చుకోవడము, లేదా తన ప్రతాపాన్ని ఇతరుల మీద చూపించడము, లేదా చంపేయడము. ఇలాగా ఆ లోక సంబంధమైన రోషము అనేకమైన క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉంది. ఇది లోక సంబంధమైన రోషం. మరి మన యొక్క ప్రస్తుత దినాలలో చూస్తే, ఎవరినైనా ఏదైనా ఒక మాట అంటే, ఈ మధ్యకాలంలో మనుషులను చంపి తలలు పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సో వాళ్ళు ఎందుకు అలా చంపుతున్నారంటే, ఎదుటి వ్యక్తి ఒక మాట అన్నందుకు వాళ్ళు రోషము గలవారై, లేదా కోపాన్ని అణుచుకోలేక రౌద్రము గలవారై ఎదుటి వ్యక్తి ప్రాణాలను తీయడానికి ఏమాత్రం వెనుకడ్డం లేదు. అయితే మీ ముందుకు నేను ఎందుకు ఇది తీసుకొస్తున్నానంటే, లోకానికి రోషము అనేటువంటి శ్రేష్టమైన పదాన్ని సాతాను తప్పుగా పరిచయం చేశాడు. నిజముగా విచిత్రమైన విషయం ఏంటంటే, క్రీస్తులో ఉన్నటువంటి చాలామంది విశ్వాసులకు కూడా రోషం యొక్క పూర్తి అర్థం తెలియదు. రోషం అంటే ఏంటో, ఒక వ్యక్తికి రోషం ఉంటే వాడు ఎలాగూ ప్రవర్తించాలి అన్న విషయాలు చాలామంది క్రైస్తవులకు నిజంగా తెలియదండి. అంటే మనము దేవుని యొక్క ప్రార్థించినప్పుడు ఆయన రోషం యొక్క లక్షణాలను మనకి తెలియజేస్తాడు. ఈరోజు మీ ముందుకి ఈ లోక సంబంధమైనటువంటి రోషాన్ని నేను తీసుకుని వచ్చాను. మరి రెండవదిగా ఆత్మ సంబంధమైనటువంటి రోషం. మరి ఆత్మ సంబంధమైన రోషం అనేది ఎలా ఉంటుంది, ఒకవేళ దానికి మనము కలిగి ఉన్నామా, మరి మనకి రోషం ఉంటే మనము ఇతరుల పట్ల ఎలాగూ ప్రవర్తిస్తున్నాము అన్న విషయాలను మీ ముందు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆత్మ సంబంధమైన రోషము అనే విషయానికి వస్తే, మొట్టమొదట బైబిల్లో రోషము అనే పదము ఎక్కడ వాడబడిందని మనం చూసినట్లయితే, నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం దగ్గర ఈ మాట రాయబడి ఉంది. రోషము అనేటువంటి పదాన్ని అక్కడ దేవుడు తనను గురించి మాట్లాడుతూ వాడాడు. అయితే దానిని వివరించడానికంటే ముందు నేను మీ ముందుకు తీసుకొచ్చే మాట ఏమంటే, రోషము అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో జెలస్ అని వాడారు. రోషము ఉన్న చోట జెలస్ అనగా మామూలుగా అర్థాలు తీసుకుంటే అసూయ అని, ద్వేషము అని శరీర సంబంధమైనటువంటి లక్షణాలు గలదిగా వస్తుంది. అయితే ఈ జెలస్ అనేది దేవుడికి ఆపాదించబడదు, ఎందుకంటే దేవుడు అసూయ ద్వేషాలు కలిగి ఉండడు, అది ఆయన స్ఫూర్తికి విరుద్ధం. అందుకే వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఏమని వాడారంటే, రోషము అనేటువంటి పదాన్ని వాడారు. అయితే దేవుడు ఇక్కడ రోషాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడో నేను మీకు చెప్పాలని కోరుతున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో, ఏలయనగా నీ దేవుడనైన యెహోవా నగు నేను రోషము గల దేవుడను,
నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకును వారి విషయంలో 1000 తరముల వరకు కరుణిస్తాను అని చెప్పబడింది. సహోదరులారా, ఇక్కడ దేవుడు తనను గురించి చెప్పుకుంటూ మోషేతో ఇలా అంటున్నాడు, మోషే నేను రోషము గల దేవుడను, నేను రోషము గల దేవుడను అని ఆయన చెప్తున్నాడు. ఇదే మాట ద్వితీయోపదేశ ఖండము 4:24 కూడా ఇలాగే దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, నీ దేవుడనైన నేను దహించు అగ్నినయ్యున్నాను, నేను రోషము గల దేవుడను అని వాడాడు. ఈ మాటలు మనం గనక చూస్తే ఇది దేవుని యొక్క ఒక ప్రాముఖ్యమైన లక్షణంగా మనకు కనబడుతుంది. రోషము కలిగి ఉండడము అనేది దేవుని యొక్క లక్షణం. ఇట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ అ ఇన్బిల్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. దేవుని లోపల ఉన్న ఒక అత్యంత ప్రాముఖ్యమైన లక్షణం ఇది. అయితే దీనిని మనం తెలుసుకుంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దేవునికి ఎలాగైతే రోషం ఉందో మనము కూడా ఆ లక్షణాన్ని కలిగి ఉండాలి. ఇది నేను చెప్పలేదు, క్రీస్తును పోలి నడుచుకున్నాము అని బైబిల్ చెప్పినప్పుడు క్రీస్తులో లేదా తండ్రిలో ఉన్న ఈ రోషము అనే లక్షణము ప్రతి క్రైస్తవులోనూ ఉండాలి. అందుకే ఆయన అన్నాడు, నాకు రోషం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అని మనం చూస్తే ఆ పై వచనాల్లో చదివితే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నీ దేవుడినైన నేను యెహోవాను నాకు విగ్రహాలు చేసి పూజ చేయకూడదు, ఏ దేవుణ్ణి కూడా విగ్రహంగా చేసి పూజించకూడదు అని చెప్తూ ఈ మాట అన్నాడు. మరి మామూలుగా మీకు ఇందాక చెప్పాను, రోషము అంటే ఎదుటి వ్యక్తిని చంపడమో గాయపరచడమో మనము అర్థం చేసుకున్నటువంటి రోషం. అయితే నేను ప్రార్థించాను, దేవా రోషాన్ని గురించి నేను ఎలా గ్రహించాలి, నాకు తెలిసిన రోషం అంతా ఎదుటి వ్యక్తిని పడగొట్టడంలోనే ఉంది, మరి మీ రోషం ఎలాంటిది, మీకు కలిగిన రోషము ఎలాంటిది అని నేను అడిగినప్పుడు దేవుడు నాకు చిన్న ఆలోచన ఇచ్చాడు, దాన్నే మీకు తెలియజేస్తున్నాను. నిర్గమకాండము 20:5 మిడిల్లో నుంచి చదువుతున్నాను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను. ఇక్కడ రోషంలో 2 భాగాలు నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. దేవుని యొక్క రోషము అనేది కేవలము ఒక కోపాగ్ని ఉగ్రతను చూపేది మాత్రమే కాదు. అయితే మొదటి భాగంలో దేవుడు అంటున్నాడు, నేను ప్రతి దినము కోపపడే దేవుడను, నాకు రోషముంది కాబట్టి నేను కోపపడతాను. ఎందుకు కోపడతాను అని అన్నట్లయితే, నన్ను విడిచి ఎవరైనా విగ్రహారాధన చేస్తే నేను కోపడతాను వారి మీద. అందుకే నేను ఏర్పరచుకున్న ప్రజలైనా సరే ఇశ్రాయేలీయులు నన్ను విడిచి విగ్రహారాధన వైపు మళ్ళినప్పుడు నేను వాళ్ళని కొట్టాను, వాళ్ళని నేను గాయపరిచాను, వాళ్ళని బాధపరిచే వాళ్ళ చేతికి నేను అప్పగించాను. అయితే మీరు అడగొచ్చు, మరి మీరు ఎందుకు వాళ్ళని కొట్టారు, ఎందుకు వాళ్ళని గాయపరిచారు అని అడిగితే దేవుని సమాధానం మీద ఏంటంటే, మిమ్మల్ని నేను సృష్టించాను, నేను మిమ్మల్ని సృష్టించినప్పుడు నేను జీవం గల దేవుణ్ణి, మీరు రియల్గా జీవించేవాళ్ళు కాబట్టి నిజముగా జీవించే నీవు నిజమైన వాటి మీదే మనస్సు ఉంచాలి. కానీ నీవు విగ్రహములు వెంబడి వెళితే అవి నీ యొక్క మానసిక స్థైర్యాన్ని మొద్దుబారిపోయేలా చేస్తాయి, నిన్ను విపరీతమైన కార్యాలకు మళ్ళిస్తాయి, తద్వారా నీ ఆత్మీయ జీవితము దిగజారిపోయి విగ్రహములు ఎలాగైతే పనికి మాలినవిగా ఉన్నాయో నీవు కూడా పనికి మాలిన వాడివిగా తయారవుతావు, తద్వారా నేను నీ మీద చూపిన ప్రేమని నువ్వు పొందుకోలేక నశించిపోతావు, ఒక దినాన తీర్పులో నా ఎదుట నిలిచినప్పుడు చేసుకున్న ఈ చేతులతోనే నేను నిన్ను విడిచిపెట్టవలసి వస్తుంది, నరకంలో పడద్రోయాల్సి వస్తుంది, కనుక నీ మేలు కోరే నేను కోపాన్ని చూపిస్తున్నాను. విగ్రహారాధన దేవుని దృష్టికి బహు భయంకరమైనదిగా ఎంచబడింది. అందుకే అన్నాడు, నన్ను విడిచి మీరు విగ్రహాల దగ్గరికి వెళితే నేను కోప్పడతాను, కారణము మీరు నా దగ్గరికి రాలేదని కాదు, అవి మిమ్మల్ని నాశనం చేస్తాయి, అంత మాత్రమే కాదు మీరు విలువైనటువంటి వారు విలువ లేని వాటి చేతుల్లో నశించిపోతారు. అందుకే 3 తరముల నుంచి 4 తరాల వరకు నేను కోపాన్ని చూపిస్తాను అని అన్నాడు. ఇది రోషంలో ఒక భాగము, కోపాన్ని చూపించడము రోషంలో ఒక భాగము. మరి ఇంకొక భాగాన్ని చూసినట్లయితే 6వ వచనంలో ఉంది, అదే రోషం గల దేవుడు కంటిన్యూషన్లో అంటున్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారి విషయంలో 1000 తరాల వరకు కరుణిస్తాను.
హల్లెలూయా, దేవునికే స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క రోషంలో చాలా తక్కువ భాగము కోపం ఆక్రమిస్తే, దేవుని యొక్క రోషంలో చాలా అధిక భాగము ప్రేమ కరుణ ఆక్రమించే. సహోదరులారా, దేవుని యొక్క కోపము 3 లేదా 4 తరాల వరకు ఉంటే, ప్రేమ రోషం చెప్తున్నాను, రోషము గల్ల దేవునిలో కోపము 3 లేదా 4 తరాలు ఉంటే 1000 తరాల వరకు ప్రేమ ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క రోషము అని చెప్పుకునేటువంటి వాళ్ళు, లేదా దేవుని కొరకు రోషంగా పోరాడుతున్నాము అనేటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే, దేవుని పేరు పెట్టుకుని లోక సంబంధికులు వలె ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు మనుషుల్ని గెలవడానికి లేదా డిబేట్లను గెలవడానికే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ వాదించే వారి యొక్క ఆత్మలను గెలవడానికి ప్రయత్నం చేయలేదు. దేవుడు మనలను మనుషులను గెలవడానికి పంపలేదండి, ఆత్మలను సంపాదించడానికి పంపాడు. సో నువ్వు ఏ డిబేట్ చేసినా, ఏ వాదన చేసినా, ఏమి చేసినా అది ఆత్మలను సంపాదించాలే, కానీ దేవుడు దేని కొరకైతే వచ్చాడో ఆ కార్యాన్ని చెడగొట్టకూడదు. సో దేవుని యొక్క రోషంలో 3 వంతులు లేదా 4 వంతులు కోపం ఉంటే, మిగిలిన 996 వంతులు ప్రేమ ఉంది. కనుక సహోదరులారా, ఎవరైనా క్రైస్తవులైన వాళ్ళు, మాకు రోషం ఎక్కువ, మేము మాట పడము, లేదంటే మాకు చిన్న మాటను ఒప్పుకోము, మేము ఎవరినైనా క్షమిస్తాము కానీ వాళ్ళని క్షమించమని చెప్పిన వాళ్ళు, గుర్తుంచుకోండి, దేవుడు మీ విషయంలో చాలా కఠినంగా ప్రవర్తిస్తాడు. నువ్వు రోషము గల దానివైతే, దేవుడు పక్షాన రోషం ఉంది అని అంటే, 996% నువ్వు 996 తరాల వరకు కరుణించవలసిన వాడవై ఉన్నావు. 3 లేదా 4 తరాల వరకే కోపం అంటే, చాలా తక్కువ సందర్భాల్లో నువ్వు కోపాన్ని చూపించాలి. నువ్వు రోషం ఉంటే ఎదుటి వ్యక్తులని అంత 1000 తరాల వరకు ప్రేమించాలి. ఇది దేవుడు చెప్పే అసలైన రోషం. కానీ ఇది మిస్అండర్స్టూడ్ చేయబడిందండి. రోషం అంటే చెప్పాను కదా, ఎదుటి వాళ్ళ మీదకి దూకడమే. ఈ రోజుల్లో మన యొక్క క్రైస్తవులు కూడా బోధించే విధానం ఏమన్నా అంటే, మేము దేవుని పక్షంగా రోషంగా నిలబడుతున్నాం. దావీదుకు రోషము రాలేదా దేవుణ్ణి దూషించినప్పుడు? ఏలియకు రోషము రాలేదా బయలుదేవత గురించి చెప్పినప్పుడు? ఏలియకు రోషము రాలేదా? ఏలియ చంపలేదా? మరి మీరేంటి ఇలా చెప్తున్నారనొచ్చు. మీ ముందుకు నేను ఒక చిన్న పాయింట్ తీసుకురావాలని అనుకుంటున్నాను. ఏంటంటే, మనము ఏ కాలంలో ఉన్నాము అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మేము రోషము గల్లవాళ్ళమని, ఎవరైతే మేము పౌరుషము గల్లవాళ్ళమని, లేదు మేము తల తిప్పము, తల వంచము, మాకు బాగా జ్ఞానం ఉంది అని అనుకునే వాళ్ళకి చిన్న ప్రశ్న ఏంటంటే, దేవుడు కాలాన్ని 2 భాగాలుగా విభజించాడు. పాత నిబంధన కాలము, కొత్త నిబంధన కాలము అని ఉంది. సో మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి. లేఖనంలో అదే యేసు ప్రభు అంటారు ఒక మాట, పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసాన్ని పోయకూడదు, కొత్త తిత్తులలో పాత ద్రాక్షారసాన్ని పోయకూడదు. సో కొత్త తిత్తులలో కొత్త ద్రాక్షారసాన్ని మాత్రమే పోయాలి. ఒకవేళ మిక్స్ చేస్తే పాడైపోతాయి అని చెప్పబడింది. అంటే పాత నిబంధనలో ఉన్న రోషము శరీర సంబంధమైనది. అంతేకాదు, మనకందరికీ తెలుసు ఏలియా రోషము గల ప్రవక్త అని. అయితే అతడు మొదటి రాజులు 19:9 ఆయన అంటున్నాడు దేవునితోటే, నేను రోషము గలవాడనై ఒక్కడని నిలబడి ఉన్నాను, ఇస్రాయేలీయులు నా మీద దాడి చేసి నన్ను చంపేస్తున్నారు, నీకు నేను ఒక్కడనే కదా ప్రవక్తని అని అన్నప్పుడు, దేవుడు దానికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. మీరు కావాలంటే చదువుకోండి. అక్కడ బయలు ప్రవక్తని సంహరించి ఆయన ఒక చోట ఉన్నప్పుడు దేవుడు అంటాడు, ఏలియా వాట్ ఆర్ యు డూయింగ్ హియర్, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అన్నప్పుడు, ఇట్లా చెప్పడం ప్రారంభించాడు, నేను ఒక్కడనే మిగిలాను. బట్ ఏలియాకి తెలియని విషయం ఏంటంటే, 7000 మంది ఇంకా దేవునికి శేషం ఉన్నారు. హల్లెలూయా. బట్ ఏలి అనుకుంటున్నాడు, నేను ఒక్కడనే రోషం గలవాడనని. కానీ ఏలి ఎవలే వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలే దేవుని దగ్గరకు వచ్చి. ఏలి యొక్క రోషం ఏం చేసిందంటే, పాత నిబంధన కాలంలో తన సొంత సహోదరుల మీద నేరం మోపింది. ఏలి యొక్క రోషము తన ఎవరినైతే ఏర్పరచుకున్నారో తోటి వారి మీద నేరం మోపడానికి పురికొల్పుంది. దేవుడు ఆ రోషాన్ని బయలు ప్రవక్తల దగ్గర ఏమన్నా ఘనపరచాడేమో, కానీ వాళ్ళని నేరం మోపినప్పుడు దేవుడు దానికి సమాధానం ఇవ్వకుండా ఇక్కడ లేచి వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యని ఏలియాతో దేవుడు గట్టిగా మాట్లాడినట్టు చూడొచ్చు. మరి పాత నిబంధనలో అలాంటి రోషం ఉంది. మరి కొత్త నిబంధనకు వస్తే, ప్రియమైన సహోదరులారా, ఒకచోట యేసు ప్రభు వారు వేరే ఊరికి వెళ్తారు.
ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు యేసు ప్రభు యొక్క సువార్తను వినడానికి ఇష్టపడరు. నేను కొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నాను. అయితే వాళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళిపోండి అని యేసు ప్రభుకు చెప్పినప్పుడు శిష్యులు వెంటనే అంటారు, దేవా ఏం చేయమంటారు, వీళ్ళు మన మాటలు వినడం లేదు, మనకి లోబడడం లేదు, ఆకాశం నుంచి అగ్నిని కురిపించి చంపేయమంటారా అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఒక వ్యక్తి మన మాట గనక వినకపోతే ఎలాగైనా సరే వాడిని లొంగ తీసుకోవాలి, ఎలాగైనా వాడిని మనం గెలవాలి. అంటే శిష్యులకు కూడా అదే స్పిరిట్ ఉంది. ఏలియా మీద ఎలాగైతే నేరం మోపి వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలని ఉందో, కొన్ని సందర్భాలలో ఏలియా చేసిన పొరపాట్లలో అది ఒకటి. ఇక్కడ శిష్యులు కూడా అదే అంటున్నారు, ఏలియా వలే ఆకాశం నుంచి అగ్ని కురిపించి లేపేయమంటారా వీళ్ళని. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నారో మీకు తెలీదు, ఆ కాలమును బట్టి అది చెల్లిందేమో కానీ మనుష్య కుమారుడు మనుష్యులను నాశనం చేయడానికి రాలేదు, రక్షించడానికే వచ్చాడు, కాబట్టి మనం వెళ్ళిపోదామని దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కనుక సహోదరులారా, కొత్త నిబంధనలో రోషం ఎలా అంటే ప్రేమ చూపించడమే రోషం కలిగి ఉండడం, లేదా దేవుని కొరకు నిలబడి ఉండడమే రోషం కలిగి ఉండడం. నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు యేసుప్రభు. ఇదండి రోషం అంటే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని అవమానాలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని కలిగినా దేవుని కొరకు రోషంగా నిలబడి ఉండాలి. అవమానాలు వచ్చినా సరే దేవుని కొరకు లొంగకుండా నిలబడి ఉండాలి. ఇది అసలైనటువంటి రోషం. దీనిని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. అదే కొత్త నిబంధనలో పౌలు గారిని ఉదాహరణగా తీసుకుంటే, ఈ పౌలు ఆయన దేవుడు పిలిచిన తర్వాత సువార్తకు వచ్చాడు. ఆయన అంటాడు ఒక చోట, కాగా జీవమైనను మరణమైనను దేవదూతలైనను ఉన్నవైనను రాబోయినవైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను సరే నన్ను దేవుడి నుంచి దూరం చెయ్యలేదు అని అన్నాడు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఆయన భూలోకంలో ఉండవలసిన అన్ని లిస్టులు చెప్పాడు. ఎన్ని చెప్పినా కూడా నన్ను దేవుడి నుంచి దూరం చేసే కెపాసిటీ ఏదీ లేదు. అంత మాత్రమే కాదు, పౌలుని చాలా హింసించినట్లుగా మనం లేఖనంలో చూడొచ్చు. ఆయన ఒకసారి కొడితే, రాళ్లతో కొడితే చచ్చిపోయాడని శత్రువులే ఊరి బయట వదిలేశారు, ఈడ్చి పడేశారు. శత్రువులే చచ్చిపోయాడు అని కన్ఫర్మ్ చేశాడంటే పౌలు గారు ఎంత తీవ్రమైన పరిస్థితికి వెళ్ళి ఉంటారో గమనించారా? అయితే వెంటనే లేచి ఆయన శిష్యులతో పాటు వెళ్ళి మరునాడు ప్రయాణమై వెళ్ళిపోయాడు సువార్త చెప్పడానికి అని చెప్పబడింది. ఇది అసలైన రోషం అంటే కొత్త నిబంధనలో. నిజముగా నీకు రోషము గనక ఉంటే ఇతరులను ప్రేమిస్తావు. పౌలు తనను కొట్టిన వాళ్ళని ఏనాడు కూడా ఆయన తిరిగి ద్వేషించలేదు. పైగా వాళ్ళు కొట్టినా కూడా నా రక్త సంబంధికులు, వాళ్ళకు రోషం పుట్టించి దేవుళ్ళకి తీసుకురావాలి అన్న భావనలోనే ఆయన మాట్లాడడం జరిగింది. కనుక పౌలు రోషంతో సువార్త సేవ చేశాడు. తనను కొట్టిన వాళ్ళ కొరకు ప్రార్థించాడు. తనను గాయపరిచిన వాళ్ళని తిరిగి సువార్తతో ఆయన కలుసుకున్నాడు. ఎవరినైతే ఆయన సువార్త చెప్పాడో వాళ్ళందరినీ సంపాదించుకున్నాడు. ఇలా ఎన్ని శ్రమలు వచ్చినా తన యొక్క పట్టుదలని విడిచిపెట్టకుండా చివరి వరకు దేవుని కోసం నిలబడ్డాడు. అందుకే అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను. మరి నన్ను నిన్ను దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు, దేవుని యొక్క లక్షణాలలో ఒకటైన ఈ రోషము మనకుందా? మన క్రైస్తవులకు కూడా తెలీదు, రోషం అంటే చూపించడమే మన ప్రభావాలు, రోషం అంటే నిన్ను నువ్వు నీ యొక్క అట్టడుగు స్థాయిని చూపించుకోవడం కాదు, అనగా నీ కోపాన్ని ఇతరుల మీద రుద్దడం కాదు. నిజముగా నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడవైతే, నీకు రోషము గనక ఉంటే నీవు ద్వేషించి వారిని మరి 1000 తరముల వరకు ప్రేమిస్తావు, నిన్ను ద్వేషించిన వారి కొరకు ప్రార్థన చేస్తావు, నీ రోషముతో వాళ్ళని దేవుని కొరకు సంపాదించుకుంటావు. ఈ రోషము ఈ రోజుల్లో మనము పెద్దగా ఎక్కడ చూడలేం. వాళ్ళు నన్ను ఒక మాట అంటే తిరిగి నేను 100 మాటలు అంటాను, వాళ్ళ నోరు మూపిస్తాను, మూయించానని సగర్వంగా ప్రకటించుకుంటాను. తద్వారా ఏం జరిగిందండి? వాళ్ళు ఏమైనా మారు మనసు పొందారా? క్రీస్తుని ఎరిగారా? వాళ్ళు అన్యజనులు, వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. మనము వారి మీద రోషం చూపిస్తే వాళ్ళు ఆల్రెడీ చచ్చిన స్థితిలో ఉన్నారు, బంధకాలలో ఉన్నారు. దే ఆర్ అడిక్టెడ్ టు ద ఈవిల్ స్పిరిట్స్. వాళ్ళు సాతాను చేతిలో బందీలుగా ఉన్నారు. బందీలతో ఏం పోరాటం చేస్తామండి మనం? వీ హ్యావ్ టు ఫైట్ అగెన్స్ ద ప్రిన్సిపాలిటీస్ అండ్ ద డార్క్నెస్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో ఉన్నటువంటి అంధకార సంబంధ నాదులతో ఫైట్ చేయమని దేవుడు మనకు చెప్తే
మనము మన తెలివిని చూపించుకోవడానికి ఎదురుగా ఉన్న మనుషులతో ఫైట్ చేస్తాం. ఒక వ్యక్తి నన్ను ఏమన్నా అన్నాడంటే నేను ఆ వ్యక్తి మీద తిరుగుబడతాను. ఒక వ్యక్తి నన్ను ఏమన్నా తిట్టాడంటే తిరిగి వాడికి ఎప్పుడు నాశనం అవుతుందా? ఒకవేళ వాడికి ఏదైనా జరిగితే దేవుడు నా ప్రార్థన విన్నాడని దేవునికి స్తోత్రం అని చెప్తాం. ఇది క్రీస్తు సంబంధమైన రోషము కానే కాదు, మన శత్రువు కూలినప్పుడు సంతోషించవద్దని వాక్యం చెప్తుంది, శత్రువులను ప్రేమించమని చెప్తుంది. మరి ఇది చేయలేకపోతే మనం అసలు క్రైస్తవులు అనిపించుకోవడానికి అర్హులం కాదు. కనుక సహోదరులారా, ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ఈ వర్తమానంలో గుర్తుంచుకోండి, దేవుడు 3 లేదా 4 తరాల వరకే కోపం ఉంది, కానీ 1000 తరాల వరకు కరుణించేవాడుగా ఉన్నాడు. మరి మనము రోషము గల దేవుడు, నిజముగా రోషము గల దేవుడే స్వచ్ఛమైన రోషం, కల్మషము లేని రోషం. ఆ రోషం యొక్క డెఫినిషన్ ఇది. మరి మనకు కూడా రోషం ఉంటే అది ఎలా ఉండాలంటే, ఎవరైనా క్రీస్తు వ్యతిరేక దారిలో వెళ్ళినప్పుడు వాళ్ళని గద్దించాలి. ఆ గద్దింపు వెనక వాళ్ళ నాశనాన్ని కోరుకోకూడదు. తిరిగి వాళ్ళు దేవునితో ఏకమవ్వాలని, వారి పాపాన్ని విడిచి దేవుణ్ణి ఎదుర్కోవాలి లేదా దేవుణ్ణి చేరుకోవాలని ఉండాలి. కానీ మన అంతరంగాన్ని సంతృప్తి పరచుకోవడానికి మనం రోషాన్ని చూపకూడదు. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని విశ్వసిస్తూ ఉన్నాను. కనుక ప్రియమైన సహోదరులారా, క్రైస్తవులమైన మనము మన వ్యక్తిగత జీవితంలో ఎవరైనా మనలను విమర్శించినప్పుడు లేదా ఎవరైనా మనల్ని గాయపరిచినప్పుడు మనము ప్రేమని చూపాలి. ఇది కష్టమైన విషయమే, ఇది సులువైందని కానీ లేదా చాలా ఈజీగా ఉంటుందని కానీ నేను మీకు చెప్పడం లేదు. కానీ ఖచ్చితంగా మనము జాగ్రత్తగా ప్రేమను చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని విశ్వసిస్తున్నాను. ఒకవేళ దేవుడు మాట్లాడినట్లయితే ప్లీజ్ చేంజ్ అవర్ లైఫ్, మన యొక్క జీవితాలు మార్చుకుందాం. దేవునికి కలిగిన ఈ రోషాన్ని మనం కూడా కలిగి ఉందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మహాగణుడు అయినటువంటి దేవ, మీరు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాట్లాడిన రోషము ద్వారా మాకు మీరు గొప్ప మేలు చేశారు. మా వ్యక్తిగత జీవితాల్లో మేము కూడా ఇలా నడుచుకోవడానికి సహాయం చేయండి. యేసునామంలో అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.